ఏ సినిమాలో అయినా హీరో పాజిటివ్ దృక్పథానికి ప్రతీక విలన్ నెగిటివ్ దృక్పథానికి ప్రతీక పుస్తక పఠనం ఎక్కువగా ఉన్న రోజుల్లో అయితే ఒక కథను కానీ నవలను కానీ చదువుతుంటే అందులో హీరో క్యారెక్టర్ పట్ల పాఠకలకు ఒక మంచి పాజిటివ్ వైబ్రేషను అలాగే విలన్ క్యారెక్టర్ పట్ల నెగిటివ్ కోణం ఆటోమేటిక్గా ఏర్పడేవి బ్లాక్ అండ్ వైట్ సినిమా రోజుల్లోనైతే సినిమా థియేటర్లోనే విలన్లను చూసి తిట్టుకునేవారట ఇందుకు ఓ ప్రత్యక్ష ఉదాహరణ కూడా ఉంది ఒకసారి రాజినాల తన అక్కయ్యలతో సహా తను నటించిన ఓ సినిమాకి థియేటర్లోకి వెళ్ళారు వినికి సీట్లోని వీరంతా కూర్చొని ఉండడాన్ని గమనించిన ఇద్దరు మహిళలు రాజినాల గారిని తిట్టుకుంటుంటే ఆయన అక్కయ్యలు ఇబ్బంది పడిపోయి ఒరే కన్నా ఇంకొకసారి ఇట్లాంటి క్యారెక్టర్లు చేయకరా అన్నారట వాళ్ళ అక్కయ్యలు అంటే ఇక్కడ మనం గమనించాల్సిన రెండు విషయాలు ఏంటంటే డెబ్భై ఎనభై దశకాల్లో విలన్ల ఆహార్యం ప్రత్యేకంగా ఉండేది దొబ్బ జుట్టు గుబురు మీసాలు బొగ్గన ఘాటు అడ్డచారల టీషర్టు గల్ల లుంగి లాంటి కళ్ళు ఇక్కడ బుడుపులాగా ఒక నల్లని మచ్చ బొగ్గు మీద ఉండేవి అనమాట ఇలా చూడగానే దడ పుట్టించేదిగా విలన్ల ఆహారీ ఉండేది అయితే డెబ్బై ఎనభై దశకంలో కాదు తొంభై దశకము రెండు వేల పది వరకు కూడా విలన్ల గురించి నెగిటివ్ పాజిటివే ఉండేది కోట శ్రీనివాసరావు గారి మీద కావచ్చు ప్రకాష్ రాజు మీద కావచ్చు అలాగే రావు రమేష్ గారి మీద కావచ్చు ఇలాంటి విలన్ల మీద కూడా నెగిటివ్ దృక్పథం ఇప్పటికీ ఉంది అంటే ఇప్పుడంటే జనాలకు తెలుస్తుంది ఈ రెండు వేల పది నుంచి ఈ పది సంవత్సరాలు ఈ దశాబ్ద కాలంలో సినిమాల గురించి పూర్తిగా గుట్టు రట్టయిపోయింది అలాగే విలన్లు కూడా మంచి వాళ్ళు కేవలం వీళ్ళు నటిస్తారన్న విషయం ఈ మధ్య తెలిసింది కానీ రెండు వేల పది వరకు పదిహేను వరకు కూడా చాలామంది విలన్లు నిజంగానే విలన్లేము అంటే బాహుబలిలో మనం చూస్తే ప్రభాకర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో నిమ్జా ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని కూడా చాలామంది నిజమైన విలనేమో అనుకునేవారు అందువల్ల హీరోని హీరో కుటుంబాన్ని విలన్లు బాధిస్తుంటే సహజంగానే ప్రేక్షకులు హీరో వైపు ఉంటారు కాబట్టి విలన్లను తిట్టుకునేవారు ఇంకా చెప్పాలంటే సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరూ మగవాళ్ళు అయితే ఆ హీరో ప్లేస్లో వాళ్ళని ఊహించుకుంటారు ఆడవాళ్ళు అయితే హీరోయిన్ ప్లేస్లో వాళ్ళని ఊహించుకుంటారు లేదంటే అందులో ఒక మంచి బలమైన మహిళా క్యారెక్టర్ ఏదైందో వాళ్ళ ప్లేస్లో వాళ్ళు ఊహించుకొని చూస్తారు ఖచ్చితంగా ఇది నైంటీ నైన్ అలాగే చూస్తారు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ మధ్య విలన్లు కూడా హీరోలాగే హ్యాండ్సమ్గా ఉండడం వల్ల అవసరమైతే వాళ్ళు కూడా సిక్స్ ప్యాక్ చేస్తున్నారు చాలామంది హీరోల కంటే విలన్లు కూడా చాలా అందంగా కూడా ఉన్నారు చాలామంది హీరోలు కూడా కొన్ని సినిమాలు విలన్లుగా యాక్ట్ చేయడం వల్ల ఇప్పుడు అందరికీ ఒక రకమైనటువంటి పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉన్నాయన్నమాట ఇక రక్తకన్నీరు నాటకాన్ని రెండు వేల ప్రదర్శనలు ఇచ్చి కాలంలో ఇటు నాటకాల్లోనూ అటు సినిమాల్లోనూ వెలిగిపోయిన నటుడు నాగభూషణం గారు విరణగా సుప్రసిద్ధులైన ఆయన ముందు పంతొమ్మిది వందల నలభై రెండులో సుబ్బరత్నం గారిని వివాహం చేసుకున్నారు అయితే దురదృష్టసాత్తు ఆమె మరణించారు తర్వాత ఆయన శశిరేఖనే ఆవిడ్ని వివాహం చేసుకున్నారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి స్టార్ హీరోలకు దీటుగా నటించేవారు రాజనాల అయితే రాజనాల ఆయన ఇంటి పేరు కాగా నిజానికి ఆయన అసలు పేరు కల్లయ్య ఆ తర్వాత రాజనాల కాళేశ్వరరావు నాయుడిగా మారింది హాలీవుడ్ చిత్రంలో నటించిన తొలి తెలుగు నటుడిగా రికార్డు సాధించిన రాజనాల సతీమణి గారి పేరు ఆర్బి దేవి గారు ఇక ముత్యాల ముగ్గు సినిమాతో ఎనలేని పేరును సంపాదించుకుని ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించిన రావు గోపాలరావు గారి ధర్మపతిని పేరు రావు కమల కుమారి గారు ఆమె కూడా ఎన్నో నాటకాల్లో నటించారు ఇక ఆయన తనయుడు రావు రమేష్ గారు సైతం నటుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే మెగాస్టార్ చిరంజీవికి కోట శ్రీనివాసరావుకి తొలి చిత్రం ప్రాణం ఖరీదు కావడం విశేషం ఆ తర్వాత ఎప్పటికే అభినయంలో తనదైన శైలితో కొనసాగుతున్న కోట శ్రీనివాసరావు గారి సతీం అని పేరు రుక్మిణి బాబుమోహన్ కోట జోడీ కొంతకాలం పాటు రాజ్యమేలింది బాబుమోహన్ అంకుశం సినిమాతో విరణగా అడుగుపెట్టి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించారు ఆయన సతీమణి పేరు ఇందిరా విజయలక్ష్మి గారు ఇక స్వర్గం నరకం సినిమాలో హీరోగా పరిచయం అయినప్పటికీ తర్వాత విలనగా తిరిగి హీరోగా నటించిన మోహన్ బాబు ఆయన ధర్మపతిని పేరు నిర్మలాదేవి నిర్మలాదేవి గారి కంటే ముందు ఆమె అక్కను కూడా చేసుకున్నారు మోహన్ బాబు ఆమె మరణించడంతో ఈమెను చేసుకున్నారు ఇక చాలా సినిమాల్లో విలనగా నటించిన శ్రీహరి నువ్వొస్తానంటే నేను నేనొద్దంటన్న సినిమాతో సెంటిమెంట్ క్యారెక్టర్ని సైతం పోషించి మెప్పించారు ఆయన సతీమణి గారి పేరు అందరికీ తెలిసిందే శాంతి గారు మంచి పొడగరి పెద్ద పెద్ద కళ్ళతో విలనిజాన్ని కాక క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను రాణించిన చలపతిరావు తనయుడు రవిబాబు నటుడిగా దర్శకుడిగా కొనసాగుతున్నారు చలపతరావు గారి సతీమణి ఇందుమతి పిల్లల చిన్న వయసులో ఉండగానే చనిపోయారు ఏమే ఎన్నో సినిమాల్లో హీరోగాను వెంకటేశ్వర స్వామి గాను శ్రీరాములు వారిగా సైతం మెప్పించిన సుమన్ ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన శివాజీ సినిమాలో విలన్గా రాణించి విలనిజంలో కూడా తనకు తిరిగి లేదని నిరూపించారు అలాగే అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామిగా ఇప్పటికీ ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు ఎప్పటికీ వెంకటేశ్వర స్వామి అంటే ఆయనే గుర్తొచ్చే విధంగా నటించారు ఆ సినిమాలో ఒక రాముడు ఒక కృష్ణుడు అంటే ఎన్టీఆర్ గారి పేరు ఎలా వినిపిస్తుందో వెంకటేశ్వర స్వామి అంటే సుమన్ గారి పేరు ఆ విధంగా వినిపిస్తుంది సుమన్ గారి సతీమణి పేరు శిరీష గారు విలన్లో ఒక ప్రత్యేకతను కలిగిన వారు రఘువరన్ శివ భాష మొదలైన ఎన్నో సినిమాల్లో ఆయన విలక్షణమైన విలనిజాన్ని పండించి ప్రేక్షకులు ఆకట్టుకున్నారు ఇప్పటికీ కూడా అటుచ్యూడ్ అనే డైలాగ్ మనకు గుర్తొస్తుంది ఆయన సతీమణి రోహిణి బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేశారు రోహిణి గారు ఆ తర్వాత అలా మొదలైంది ఇస్కు రంగస్థలం బాహుబలి అలా వైకుంఠపురంలో మొదలైన సినిమాల్లో నటించడంతో పాటు గీతాంజలి సినిమాలో కూడా గిరిజ పాత్రకు శివ సినిమాలో అమల పాత్రకు యువ సినిమాలో మీరా జాస్మిన్ పాత్రకు అర్జున్ సినిమాలో కీర్తిరెడ్డి పాత్రకు ఇంకా ఎన్నో తమిళ సినిమాల్లో కూడా హీరోయిన్లకి డబ్బింగ్ కూడా చెప్పారు రోహిణి గారు అయితే తర్వాత రోహిణి గారు రఘువరున్ గారు ఇద్దరు కూడా విడాకులు తీసుకున్నారు అయితే ప్రకాశ్ రాజు కూడా చాలా సినిమాల్లో విలనగా నటించాడు కానీ ఆయన్ని విలనిజం ఘాటనే కట్టలేం ఎందుకంటే విలక్షణమైన పాత్రలు ఎన్నింటినో పోషించి మెప్పించారు ఆయన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లలితకుమార్ని వివాహం చేసుకున్నారు ఆయన రెండు వేల తొమ్మిదిలో వాళ్ళు విడిపోయారు రెండు వేల పదిలో కొరియోగ్రాఫర్ పోనీ వరమని పెళ్లి చేసుకున్నారు వీడు విడిపోవడానికి కారణం ఏంటంటే ప్రకాశ్ రాజుకు ఒక కొడుకు పుట్టాడు ఆయనకు కొంచెం అనారోగ్యం వచ్చినప్పుడు పెద్దగా పట్టించుకునేవాడు కాదు సినిమాలు షూటింగ్లు వండుకుంటూ తిరిగేవాడు కొడుకుని పిల్లల్ని పట్టించుకోలేని వ్యక్తి ఎంత బిజీగా ఉన్నా సరే తండ్రికి హరువుడు కాదు ఎంత వృత్తిలో బిజీగా ఉన్నా కూడా భార్యని పిల్లల్ని కూడా పట్టించుకోవాలనే ఉద్దేశంతో లలిత్ కుమార్ గారు ప్రకాశ్ రాజును విడిచిపెట్టేశారు ప్రకాశ్ రాజు కూడా మ్యాక్సిమం భారతదేశానికి వ్యతిరేకంగానే ఎప్పుడూ ప్రవర్తిస్తుంటాడు నిజం చెప్పాలంటే ఒక నటుడిగా ఎంత గొప్ప నటుడో ఒక భారతీయుడిగా అంత చెత్త ప్రకాశ్ రాజు ఇక తెలుగు సినిమాల్లో విలనగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి మెప్పిస్తున్న మురళీ శర్మ ధర్మపతిని పేరు అశ్విని కాన్ శేఖర్ మురళీ శర్మ గారు మన గుంటూరుకి చెందిన వారే బద్రీనాథ్ సినిమాలో విలనగా నటించిన ఆమె కొన్ని హిందీ సినిమాల్లో సీరియల్స్లో కూడా నటించారు మురళీ శర్మ గారు ధర్మపత్ని ప్రేమించుకుందం రా సినిమాతో తెలుగు సినిమాలో అడుగుపెట్టి ఆ తర్వాత మెగాస్టార్ లాంటి పెద్ద హీరోలతో నటించి మెప్పించిన అంజనా ఝవేరి లైఫ్ పార్ట్నర్ అయిన తరుణ్ అరోరా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీలో విలన్గా నటించారు వింకీ థడాకా పటాస్ సినిమాల్లో విలన్గా నటించారు అస్తోస్ రాణా ఆయన భార్య రేణుకా సహాని ఎనభైవ దశకంలో దూరదర్శన్లో ప్రసారమైన సురభి కార్యక్రమంలో సిద్ధార్థ్ కక్తో కలిసి వ్యాఖ్యాతిగా వ్యవహరించారు ఆ తర్వాత హిందీలో చాలా సినిమాల్లో నటించారు హమ్ కే హై కౌన్ సినిమాలో మాధురి దీక్షిత్కి అక్కగా నటించారు ఆమె తెలుగు సినిమాలు ఎక్కువగా చూసేవారికి అజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన సతీమణి శ్వేత కూడా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నారు జిల్ స్పీడున్నోడు సర్దార్ గబ్బర్ సింగ్ డిక్టేటర్తో పాటు తమిళ కన్నడ సినిమాల్లో కూడా నటించారు కబీర్ దుహాన్ సింగ్ రెండు వేల పంతొమ్మిదిలో సింగర్ డాలీ సిద్ధితో ఆయన వివాహం జరిగింది వెండి తెరపై సూపర్ సినిమాతో విలనగా అడుగుపెట్టి ఆ తర్వాత విలనగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణించిన సోనూ సూద్ ఆ మధ్యకాలంలో నిజ జీవితంలో ఎంతో మందికి సహాయం చేసి తన ఉదారతను చాటుకున్నాడు రియల్ హీరో కూడా అనిపించుకున్నాడు సోనూ సూద్ కాలేజీలో చదివే రోజుల్లో తెలుగమ్మాయి అయిన సోనాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఎన్నో సినిమాల్లో విలనగా నటించిన రాహుల్ దేవ్ భార్య రేనాదేవ్ క్యాన్సర్ కారణంగా రెండు వేల పంతొమ్మిదిలో మరణించారు ప్రస్తుతం రాహుల్ దేవ్ నటి ముగ్ధా గాడ్సేతో ప్రేమలో ఉన్నట్లు వినికిడి ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించిన చంకీ పాండే సాహు సినిమా ద్వారా తెలుగు ప్రజలకు కూడా చుపరచిత్రాలయ్యారు చంకీ పాండే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఫ్యాషన్ డిజైనర్ అయిన భావన పాండేను పెళ్లి చేసుకున్నారు థర్టీన్ బి బ్రదర్సు జనతా గ్యారేజ్ గౌతమ్ నంద నేన్ లోకల్ లవర్ అలా వైకుంఠపురం సినిమాల్లో నటించారు సచిన్ ఖేడేకర్ సినిమాల్లోనే కాకుండా సీరియల్స్లో కూడా నటించిన సచిన్ ఖేడేకర్ పంతొమ్మిది వందల తొంభై మూడులో జల్ఫేడేకర్ను పెళ్లి చేసుకున్నారు ఎన్నో సంవత్సరాల నుండి ఆశీస్ విద్యార్థి తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు ఆశీస్ విద్యార్థి భార్య రాజోషి రాజోషి విద్యార్థి కూడా హిందీ సీరియల్స్లో నటిస్తున్నారు మరాఠీలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించిన మహేష్ ముంజ్రేకర్ తెలుగులో ఒక్కడున్నాడు హోమం అదుర్స్ అఖిల్ గుంటూర్ టాకీస్ వినయ్ విధే రామ సాహు సినిమాల్లో నటించారు మహేష్ ముంజ్రేకర్ సతీమణి మేధా ముంజ్రేకర్ కూడా కొన్ని సినిమాలను నిర్మించారు ఈ వీడియోలో విలన్స్ విలన్స్గా నటించిన వారి భార్యల గురించి చెప్పడం జరిగింది ఇంకా ఎవరైనా మీకు గుర్తుంటే వాళ్ళ పేర్లు కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కూడా ఏ విధంగా ఉందో చెప్పండి కింద కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్